మిగతా విషయాల్లో ఏమి చేయడానికి తగిన రిసోర్సెస్ లేక ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చాడు ఒక సంచలనం అనేది ఒకటి వస్తుందండి. ఇప్పుడు ఎందుకంటే మొత్తం రాజకీయం మొత్తం హైడ్రా చుట్టూతే తిరుగుతుంది. ఇప్పుడు సెలెక్టివ్ గా ఇప్పుడు హైడ్రా పనిచేస్తుంది అనేది కూడా విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు మరి ఈ హైడ్రా అనేమో మీరు పరిపాలన స్టార్ట్ చేస్తుందని మీరు అంటున్నారు, ఏంటి బాగా హైడ్రా అనేది ఆయన చక్కగా కేర్ఫుల్ గా చేస్తే ఆయనకి దేశంలో యోగి ఆదిత్యనాథ్ యాసా ముఖ్యమంత్రి అలా కేజ్రీవాల్ అలాంటి పేరు వస్తాయి. ఎందుకంటే పబ్లిక్ లో చాలా మంది అంటారు నరేంద్ర మోడీ బీజేపీ ఈడీ వాడారు సిబిఐ వాడారు. పబ్లిక్ లో అది చెడ్డ కాదు, పబ్లిక్ లో చాలా ఆనందపడతారు. ఒక రాజకీయ నాయకులు ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి డబ్బులు బయట పడేస్తే బాగా చేశారంటారు. ఇక్కడ కూడా ఏంటంటే ఆయన తీసుకున్న పాలసీ ఏంటి, 300 చిల్లర చెరువులు ఉన్నాయి, నేను చుట్టూరు ఆక్రమించాడు తీసేస్తా. అది కొంతవరకు చేశాడు, నేను ఎవరి మీద రాజకీయంగా చేయట్లేదు. ఫస్ట్ కాంగ్రెస్ కేబినెట్ మంత్రిదే ఇల్లు పగలగో తీసాను చేస్తున్నాను అన్నాడు. అది పబ్లిక్ సపోర్ట్ వస్తుంది, చాలా వస్తుంది. పబ్లిక్ చాలా దాని గురించి కలెత్తి చూస్తున్నారు, నిజంగా చేయగలదా అని, నిజంగా పెద్ద పెద్ద వాళ్ళని తరిమేయగలదా. ఆ పని మీద అలా వెళ్తా ఉంటే పబ్లిక్ సింపతి వస్తుంది, ఇమేజ్ పెరుగుతుంది. ఎందుకంటే పబ్లిక్కి మీరు కన్విన్స్ చేసి మీ మంచికి మీ ఇంపార్టెన్స్కి నేను రిస్క్ తీసుకుంటున్నాను, అదే తప్పకుండా పబ్లిక్ రెస్పెక్ట్ ఇస్తా. మీరే చూసుకోండి, ఎక్కడైనా సర్వే చేయండి, ఒక 100 సర్వే చేసి ఈ ఎవరైతే ఆక్రమించారో తరమేటు మంచిదా, అంటే అందరూ మంచిది అంట, ఆ ఒకళ్ళు ఎదురో కాదంట. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళని తరివేశారు, మనకు పేర్లు అనవసరం. వాళ్ళ మీద వాళ్ళకే చెడ్డు వచ్చింది, ఇన్ని ఎకరాలు ఆక్రమించారా, ఇదేంటి ఈ చెరువుల్లో 300 చిల్లర చెరువులు తవ్వి ఫ్లడ్ ఆఫ్ చేసేవారు, అదంతా పోయింది కదా. సో ఇది ఇది ఇలాంటిది మీరు ఒక్కటే అంటలేదు, ఇలాంటి పనులు ఆయన చేయగలిగితే తప్పకుండా మంచి ఇమేజ్ పెరుగుతారు. అలాగే కేసీఆర్ కూడా రీజనల్ పార్టీని బలపరుచుకుని ఆయన చేసిన తప్పులేంటో ఆయనకి తెలుసు కాబట్టి అవి కూడా దిద్దుకుని ఒక పాజిటివ్గా హంబల్గా ఉండాలి, ఉంటే మళ్ళీ ఆయనకి లైఫ్ ఉండాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.